కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వరుసగా మూడోసారి కొలువు తీరేందుకు అవసరమైన లాంఛనాలు జోరుగా సాగుతున్నాయి. ఎన్డీఏ పక్ష నేతగా మోదీని ఎన్నుకునేందుకు కొత్తగా ఎన్నికైన ఎంపీలు శుక్రవారం ఢిల్లీలో సమావేశం కానున్నారు. ఈ నెల 9వ తేదీన ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరోవైపు మిత్రపక్షాలకు ఏ మంత్రి పదవులు ఇవ్వాలి, పార్టీ నుంచి ఎవరెవరిని కేబినెట్లోకి తీసుకోవాలనే విషయమై అమిత్ షా రాజ్నాథ్లో రోజంతా సుదీర్ఘంగా చర్చలు జరిపారు. కేంద్రంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటుకు జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఏ సన్నాహాలు చేస్తోంది. నరేంద్ర మోదీని తమ నేతగా ఎన్నుకునేందుకు రేపుదయం 11 గంటలకు భాజపా ఎంపీలు సమావేశం కానున్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగే ఈ భేటీలో భాజపా ఎంపీలు తమ లోక్సభాపక్ష నేతగా మోదీని ఎన్నుకుంటారు. ఈ భేటీకి దేశవ్యాప్తంగా ఉన్న భాజపా పదాధికారుల్ని ఆహ్వానించారు. రేపు ఉదయానికల్లా ఢిల్లీ చేరుకోవాలని, పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వారందరికీ సమాచారం పంపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అనంతరం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎంపీలు సమావేశమై మోదీని ఎన్డీఏ లోక్సభాపక్ష నేతగా ఎన్నుకుంటారు. తర్వాత కూటమికి చెందిన సీనియర్ సభ్యులు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జేడీయూ అధినేత నితీష్ కుమార్తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ రాష్టపతి భవన్కు వెళ్లి రాష్టపతి ద్రౌపది ముర్మును కలుస్తారు. ఎన్డీఏకు మద్దతిస్తున్న ఎంపీల జాబితాను సమర్పిస్తారు. ఈ నెల 9న ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉండగా కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతలు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, ఇతరులు ఇవాళంతా సుదీర్ఘ చర్చలు జరిపారు. సంకీర్ణ ప్రభుత్వ మంత్రివర్గ కూర్పుపై సమాలోచనలు చేశారు. భాజపా అధినేత జేపీ నడ్డా నివాసంలో జరిగిన ఈ భేటీలో మిత్రపక్షాలకు ఇవ్వాల్సిన మంత్రి పదవులు, భాజపా నుంచి ఎవరెవరికి ఇవ్వాలనే అంశంపై చర్చించారు. మరోవైపు బీహార్ సీఎం, జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్తో ఆ పార్టీ నేతలు చర్చలు జరిపారు. గత కొన్నేళ్లుగా రాజకీయంగా భారతీయ జనతా పార్టీ, ఆర్జేడీ కంటే వెనుకబడిన జేడీయూ లోక్సభ ఎన్నికల్లో పుంజుకుంది. 12 మంది ఎంపీలు గెలుపొందారు. బీహార్లో జేడీయూ మళ్లీ పూర్వ వైభవం సాధించేందుకు కేంద్ర కేబినెట్ కీలక పదవులు కోరాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. 16 మంది ఎంపీలున్న తెలుగుదేశం తర్వాత 12 మంది సభ్యులతో ఎన్డీఏలో మూడో అతిపెద్ద పార్టీగా జేడీయూ ఉంది. ఈ రెండు పార్టీల మద్దతుపైనే ఎన్డీఏ సర్కార్ మనుగడ ఆధారపడుంది. 3 కేబినెట్ బెర్తుల్ని కోరుకుంటున్నట్లు జేడీయూ నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా రైల్వేలు, గ్రామీణాభివృద్ది, వ్యవసాయం, నీటి వనరులు, భారీ పరిశ్రమలు వంటి శాఖలను జేడీయూ ఆశిస్తోంది. 2019లో కేంద్రంలో 1 కేబినెట్ బెర్త్ ఇచ్చేందుకు భాజపా మొగ్గుచూపగా అప్పట్లో జేడీయూ తిరస్కరించింది.